ఈరోజు ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ ప్రజల ఎజెండాలో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ సమస్యల గురించి ముందుగా తెలుసుకుంటూ పరిష్కార దిశగా ప్రపంచానికి తెలుపుతున్న మన ఐ న్యూస్ వారికి శుభాకాంక్షలు. అదే విధంగా ముఖ్యంగా నీరు నిధులు నియమకాలు గురించి ఏర్పడ్డ తెలంగాణలో భాగంగా ముఖ్యంగా చాలా సమస్యలు అవే వస్తున్నాయి కనుక ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తాను. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ముఖ్యంగా రెండు ప్రాజెక్టులు చేపట్టిన ప్రభుత్వంలో భాగంగా అడా ప్రాజెక్టు మరియు వట్టివాగు ప్రాజెక్టు కెనాల్స్ పూర్తిగా లేకుండా ఉన్నాయి. అంటే నీళ్ళు వరకే ఉన్నాయి కానీ దాన్ని ఉపయోగంలోకి తీసుకురాకుండా ఉన్నాయి. మళ్ళా చెరువులు కూడా 99% చెరువులు కూడా ఉపయోగంలో లేకుండా కెనాల్స్ పనిచేయకుండా ఉన్నాయి. అదేవిధంగా మిషన్ భగీరథ మాత్రం పైపుల 2-3 సార్లు కూడా మారుతూ గత కనీసం 15 సంవత్సరాలు అవుతున్న ప్రాజెక్టులు కూడా ఈరోజు వారికి సరిగా నీళ్లు అందలేని పరిస్థితిలో ఉన్నాము. అదేవిధంగా నిధులు కాడికి వస్తే గత ప్రభుత్వాలు వికేంద్రీకరణ నుంచి చేపట్టారు కానీ ఈ ప్రభుత్వము కేంద్రీకరణ సెంట్రలైజేషన్ చేస్తూ ప్రతి ఒక్కరికి సమస్యలతో కూడుకుంటున్నది. సర్పంచ్లు కానీ కాంట్రాక్టర్లు వాళ్ళ ఆత్మహత్యలను ఆపాలని కోరుతున్నాను. కనీసము నెలల తరబడి సంవత్సరాల తరబడి బిల్లులు రాకుండా ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళ పిఎఫ్ డబ్బుల్ని వాళ్ళ అవసరానికి పొదుపు చేసుకుంటే కనీసం వాళ్ళ అవసరానికి అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి కూడా వీలు లేకుండా సంవత్సరాల తరబడి బిల్స్ చెల్లించకుండా ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు మిత్రులు హాస్టల్ గురించి మాట్లాడుతుంటే ఆ హాస్టల్లో కనీసము ఆశ్రమ స్కూళ్ళలో కనీసం సంవత్సరం నుంచి బిల్లులు చెల్లించకుండా ఉన్నారు. అదేవిధంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఆసిఫాబాద్లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కింద భూములు మొత్తం ఆక్యుపై చేశారు. అవి వాటిని ఇంకా ఏం చేస్తారు, మళ్ళీ దానికి రివర్స్ చేస్తారా, రైతులు అక్కడ నష్టపోతున్నారని తెలుపుతూ ఈ ఇంకోటి సమస్యలు బాటమ్ టు టాప్ వెళ్ళాలి, ఆ సమస్యల్ని పరిష్కరించే దశలో ఉండాలి. కానీ ఇప్పుడు నేటి ప్రభుత్వము దాన్ని టాప్ టు బాటమ్గా తీసుకొని ఎవరికి క్రిమిటోరియల్ కావాలి, ఎవరికి పార్కులు కావాలి అనేది తెలియకుండా ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నా అవసరం లేకున్నా అభివృద్ధి అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంది. కాబట్టి కనీసం బాటమ్ సమస్యను తెలుసుకుంటూ దాన్ని పరిష్కరించే దశగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.